ఏంది గోపన్న, మళ్ళీ ఉద్యమాల పోస్టర్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్ల అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలుపు. మన మోడీ గారికి ఎందుకు ఓటేయాలో అడిగి తెలుసుకుందాం. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్మార్ట్ సిటీ, విశ్వకర్మ యోజన. అసలు కరోనా అప్పుడు ఆయన వ్యాక్సిన్ ఇవ్వకపోతే మనం బతికే వాళ్ళమా? 500 ఏండ్ల భారతీయుల కల నెరవేర్చిన నరేంద్ర మోదీకి 10 ఏళ్ల సంధి, రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తురే. దేశమంతటా హైవేలు, వందే భారత్ రైళ్లు, పాఠశాలలు, Article 370 రద్దు, RRR రద్దు, సర్జికల్ స్ట్రైక్ లాంటి కఠినమైన నిర్ణయాలు. మోడీ గారు ఇదంతా ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన స్కీములు తీసుకొచ్చిన మన మోడీ గారిని ఎలా వదులుకోగలం? కమలం గుర్తుకే ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. నాయనమ్మా, నా ఓటర్ ఐడి, ఇప్పుడు నేను మైనర్ కాదు, మేజర్. ఇంటికి పెద్ద మంచిగా లేకపోతే గా ఇల్లే చెడిపోతుంది, గానీ దేశానికి నాయకుడు మంచిగా లేకపోతే మొత్తం వ్యవస్థనే చెడిపోతుంది. మనం తెలిసి తెలిసి కండ్లను పొడుచుకోం కదా. మోదీ చేసిన అభివృద్ధి కొన్ని కోట్ల మంది భవిష్యత్తు నిర్ణయిస్తుంది బిడ్డా. మోదీ దేశమంతా నా కుటుంబం అని అనుకుంటుండు గనకే ప్రతి పథకం అందరికి చేరుతాంది. మోదీ ప్రధానిగా ఉండు మనకు అవసరం బిడ్డా. ఆయనకున్నది మనం. కమలం గుర్తుకి ఓటేదా, బీజేపీని గెలిపిద్దాం. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మా నాయనకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పోయిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే రుణాలు ఇచ్చేంత వరకు మీద పడతారు, ఇచ్చినాక మాఫీ అంటారు, మాయ మాటలు చెప్తే నమ్ముతారు, మోసపోయి ఏడుస్తారు. చూడు, ఇదే శివరాకరి, వచ్చే వారం ఇల్లు జప్తు చేసుడే. మనం మోసపోయినమే కౌసల్య, గత ప్రభుత్వం కారేసుకొచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిపోయా. ఈసారి గెలిచిన వాళ్ళు మొండి చేసి చూపెట్టే. అయినా మనం ఏమన్నా వాళ్ళని కాళ్ళదీపమంటిమా, లేక చేతిలో ఊరేగిమంటిమా? బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటే, పెట్టుబడి సాయం 15,000 అంటే, కూలలను కూడా 12,000 అంటే, మద్దతు మీద బోనస్ 500 అంటే, ఏది తీరకపోయా ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు. మాట చెప్పిండంటే గ్యారంటీగా చేసే మోడీ. ఈసారి మాకు మోదీనే గ్యారంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం.